హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా సూపర్గా ఉన్నానండి. మీరు అంతకన్నా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చూసారా, నేను గడపకి పెయింట్ వేసాను. సో ఫస్ట్ నా గడప ఇలా ఉండేదండి. సో బాగాలేదు, బాగా ఫేడ్ అయిపోయింది, కలర్స్ అవి బాగా పాడైపోయాయి. ఎందుకంటే ఇది కిచెన్కి యూటిలిటీకి మధ్యలో ఉంటుందన్నమాట. సో ఎక్కువ అటు ఇటు తిరుగుతూ ఉండి కడుగుతూ ఉంటాం కదా, సో బాగా పాడైపోయింది. సో ఇంకా పండగల సీజన్ కదండి, పండగలు వస్తాయి మనకి, అందువల్ల దీన్ని కొద్దిగా పెయింట్ చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాను. సో నేను ఎల్లో కలర్ పెయింట్, రెడ్ వైట్ ఈ కలర్స్ తెప్పించుకున్నానండి. పెయింట్స్ తెప్పించుకొని ఫస్ట్ ఎల్లో కలర్ పెయింట్ వేసేసుకున్నాను, 2 కోట్లు వేసుకున్నాను. వేసుకొని నెక్స్ట్ రెడ్ వైట్ గ్రీన్, ఈ 3 కూడా ఫెవిక్రిల్ పెయింట్స్ అండి, అంటే ఫ్యాబ్రిక్ పెయింట్స్ అన్నమాట. సో మనకు కావలసిన వస్తువులు ఈ ఫ్యాబ్రిక్ పెయింట్స్ 4 పెట్టుకోవాలి. తర్వాత 0 నెంబర్ బ్రష్, 2 నెంబర్, 4 నెంబర్ బ్రష్లు పెట్టుకున్నాను. ఒక క్లాత్, వేస్ట్ క్లాత్ పెట్టుకోవాలి. సో నాకు నచ్చిన డిజైన్ నేను వేసుకున్నానండి. సో మనకి డిజైన్స్ మన ఇష్టం అన్నమాట, మన ఆప్షనల్, ఎలాగన్నా వేసుకోవచ్చు. నేను పెద్ద పెయింటర్ని కాదు, ఎప్పుడు కూడా నేను గడపకి ముగ్గులేయలేదు. సరే మనం ట్రై చేద్దాం, వేద్దాం. మన సొంతంగా వేసుకుంటే గడప మనకి రోజు కనిపిస్తుంటుంది కదా, నీట్గా ఉంటుంది అనిపించింది. సో నేను ఇంకా స్టార్ట్ చేశాను గడపకి ముగ్గేయడం అన్నమాట. సో సెంటర్లో చిన్నగా కలుపు లాంటిది ఒక ఫ్లవర్ వేసుకున్నాను. తర్వాత దాని కింద ఒక క్రీపర్ వేశానండి, యూ షేప్లో చూసారా, అలాగా వంగినట్టుగా ఉంది. ఇప్పుడు దానికి నేను లీవ్స్ పెడుతున్నానండి. తర్వాత మనకి మర్చిపోయిన వైట్ కూడా కావాలండి, ఎందుకంటే వైట్ కూడా మనము అవుట్లైన్ కూడా ఇచ్చుకుంటూ రావాలండి వైట్ పెయింట్. సో నాకు కావలసిన కలర్స్ రెడ్ వైట్ గ్రీన్ అండ్ ఎల్లో, మొత్తం 4 కలర్సేనండి. సో ఇక్కడ చూసారా, మొత్తం కలుపు అంతా కూడా బోర్డర్ ఇచ్చుకున్నాను, అవుట్లైన్ ఇచ్చుకున్నాను వైట్ తోటి. తర్వాత గ్రీన్ కలర్ లీవ్స్ పెట్టాను అన్నమాట. యాక్చువల్గా ఈ డిజైన్ ఏంటంటే, సెంటర్లో ఒక నా యొక్క డిజైన్ నేను ఎలా ప్లాన్ చేసుకున్నానంటే, సెంటర్లో ఒక లోటస్ ఫ్లవర్ వేసి దానికి కింద అలాగా క్రీపర్ పెట్టాను. పెట్టి మళ్ళీ ఒక వీ షేప్ అండి, ఇటు ఒక వీ షేప్, అటు ఒక వీ షేప్ వేసి మధ్యలో ఒక సన్ పెట్టుకున్నాను అనమాట, సూర్యుడిని వేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇంకో వీ షేప్ తోటి క్లోజ్ చేసుకున్నాను. సో ఆ విధంగా నా యొక్క గడప ముగ్గురు నేను ప్లాన్ చేసుకున్నాను. సో ప్లాన్ చేసుకొని జస్ట్ మైండ్లో ప్లాన్ చేసుకున్నాను, ఇది పేపర్ మీద కూడా వేయలేదు. సో మైండ్లో ప్లాన్ చేసుకొని ఇంక అట్లాగా నేను గీయడం మొదలు పెట్టేశాను అనమాట. అలాగే గుమ్మానికి ఒక సైడ్ ఏమో డైమండ్స్ లాగా వేసి రెడ్ గ్రీన్ కలర్స్ ఇస్తానండి. తర్వాత ఒక సైడ్ ఏమో బొట్లు పెడతానమాట. మనం ఇప్పుడు గుమ్మానికి, గడపలకి, పీటలకి పెడతాం కదండి రెడ్ వైట్ అలాగ పెట్టానమాట. సో ఇప్పుడు మీరు చూస్తుంటే ఇక్కడ అలాగే చివరిలో పక్క జిగ్జాగ్ షేప్స్ ఇచ్చాను, అలా మొత్తం అన్ని షేప్స్ ఇస్తూ వచ్చానమాట అండి. ఇప్పుడు మీరు స్లోగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే నేను వేసే ఈ కలర్ అది కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్లోజప్లో మీకు అంతా చూపిస్తున్నాను అనమాట నా డిజైను. ఇది కూడా చెప్పాను కదండి, సెంటర్లో ఒక లోటస్, ఇటు అటు ఒక బీ షేప్ లాగా వేసి మధ్యలో సూర్యుడిని వేసాను. సో ఇలాగేదోనండి నాకు నచ్చిన డిజైన్ వేసుకున్నాను. మీరు కూడా డిజైన్ ఇలా వేయాలని లేదు, మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారా, డైమండ్స్ రెడ్ కలరు, గ్రీన్ కలర్, ఇలా డైమండ్స్ ఇటు పక్క పెట్టాను. అంటే ఇది కిచెన్ సైడ్ అనమాట. అటు యూటిలిటీ సైడ్ ఏమో బొట్టుల్లా పెట్టాను, అది కూడా నేను మీకు చూపిస్తాను. చుక్కలు పెట్టానండి, అవుట్లైన్లు ఇచ్చాను అన్నిటికీ కూడా వైట్ కలర్ తోటి అవుట్లైన్ ఇచ్చాను. సో మీకు ఒక్కొక్కసారి క్లోజప్లో చూపిస్తే అంతా కనిపిస్తుందని ఈ విధంగా క్లోజప్లో చూపిస్తున్నాను అనమాట. చూసారా ఎలా ఉందో నా ముగ్గు, అంటే గుమ్మం డిజైన్ అనమాట అండి. ఇక్కడ ఇలాగా ఈ సైడ్స్లో ఇలా పెట్టుకున్నాను. ఇక్కడ స్వస్తిక్ సింబల్ కూడా వేసుకున్నానండి, ఇటుపక్క అటుపక్క స్వస్తిక్ సింబల్స్ కూడా వేశాను అనమాట గడపకి. ఇదిగో చెప్పారా, చెప్పాను కదండి ఇక్కడ నేను చుక్కలు పెట్టానని. ఆ చుక్కలు ఇటు చూసారా, రెడ్ కలరు వైట్ కలర్ చుక్కలు పెట్టాను. ఇదిగో ఈ డైమండ్సే నేను ఎలా వేశానో మీకు మళ్ళీ చూపిస్తున్నాను ఒకసారి. చూసారా డైమండ్స్ ఎలా వేశాను. సో రెడ్ కలరు, తర్వాత మధ్యలో మళ్ళీ గ్రీన్ కలర్ వస్తుందన్నమాట. ఫస్ట్ వైట్ డైమండ్స్లా వేసేసుకొని దానిలో రెడ్ కలర్, గ్రీన్ కలర్ ఫిల్ చేసుకున్నానండి. సో ఆ విధంగా ఇక్కడ ఇటుపక్క డైమండ్స్ వేసుకున్నాను, అటుపక్క ఏమో చుక్కలు పెట్టాను, చూసారు కదా మీరు. సో ఈ విధంగా నా ముగ్గుని నేను, నా యొక్క గడప ముగ్గుని ఈ విధంగా, గడప డిజైన్ ఈ విధంగా ప్లాన్ చేసుకున్నానండి. సో మీకు నచ్చిన డిజైన్స్ మీరు వేసుకోవచ్చు అన్నమాట. సో అంత గొప్పగా ఏం లేదు, చాలా సింపుల్గా ఏదో యావరేజ్గా వేసాను. జస్ట్ నేను చేసింది మీకు చూపిద్దామని చూపిస్తున్నానండి. నేను గొప్ప ఆర్టిస్ట్ని కాదు, గొప్ప డిజైనర్ని కాదు, నాకు తోచిన డిజైన్ ఇలా వేసుకున్నాను అన్నమాట.
సో ఇది చూడండి, చూసి మీకు ఈ వీడియో ఎంతవరకు యూజ్ అవుతుందో మీరు కూడా ఆ విధంగా మీరు కొత్తగా మీరు ఏదైనా డిజైన్స్ కూడా ప్లాన్ చేసుకొని మీరు కూడా డిజైన్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే మన అప్పటికప్పుడు రాసిన పసుపు కుంకుమలన్నీ కూడా మనకి కడుగుతుంటే పాడైపోతూ ఉంటాయి కదా గుమ్మాలు. సో ఇలా పెయింట్ చేసుకున్నాను అనుకోండి, చక్కగా ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ పెయింట్స్ కూడా చాలా బాగుంటుందండి. ఇది కూడా నేను ట్రై చేశాను, అసలు ఏం పెద్ద పోవట్లేదన్నమాట, ముగ్గు చాలా బాగా ఉంటుందన్నమాట ఈ గుమ్మానికి. సో అవన్నీ చూసిన తర్వాతే నేను ఈ వీడియో పెట్టానండి. ఆల్రెడీ నేను వేసి తర్వాత నేను ఆల్రెడీ గుమ్మాన్ని యూజ్ చేస్తూ అంతే ట్రై చేసాను, చాలా బాగుంది. మీరు కూడా ఫ్యాబ్రిక్ పెయింట్ తోటి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మనకి స్మెల్ అది ఉండదండి, ఫ్యాబ్రిక్ పెయింట్ అయితే కాఫ్ అలాంటివి ఏమీ రావు, ఏమీ ప్రాబ్లం ఉండదు. అందువల్ల ఈ ఫ్యాబ్రిక్ పెయింట్ యూజ్ చేశాను. సో ఇది ఫ్రెండ్స్, సో నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో అది ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం, బాయ్ ఫ్రెండ్స్.